మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిన్న బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్పై ఫైర్ అయ్యారు. మామిళ్ల జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలు అనేక అవకతవకలకు పాలుపడ్డారని, పేద ప్రజల రక్తం పీల్చుకుని తాగారని, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక మహిళకు అవకాశం కలిగించారని తూప్రాన్కు పట్టిన శని వదిలింది. కాని రాజకీయంగా అభివృద్ధి చేస్తా ఉంటే ఓర్వజాలక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మున్సిపల్ చైర్మన్ హెచ్చరించారు. చట్టం అది మీరు గమనించి మళ్ళీ ఒకసారి చదువుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఆ విషయంలో క్షమాపణ చెప్పాల్సింది ఉంది తప్పకుండా. మీరు ఏం చేసిరండి, ఇంకా వ్యాపారస్తులను పట్టి పీడించారు, రక్తం దాగిరు వాళ్ళది. 300 రూపాయల ట్రేడ్ లైసెన్స్ ఫీజును 3000 రూపాయలకు తెచ్చిన ఘనత మీదే. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు పెంచింది మాట్లాడితే చెప్పుకుంటూ పోతే 24 గంటలు మాట్లాడినా సరిపోదు. తూప్రాన్ని మీరు పట్టి పీడించిన విషయం 300 రూపాయల ట్రేడ్ లైసెన్స్, 500 ఉన్న ట్రేడ్ లైసెన్స్ 1000, 3000 నుంచి 10000, 15000, 20000 పెంచిన ఘనత మీదే. రోడ్డు మీద వ్యాపారస్తులను వ్యాపారం చేసుకోకుండా కష్టాల పాలు చేసింది మీరే. బైపాస్ రోడ్లో దాబా హోటల్ కిరాయి తీసుకునే కూడా పొడవు వెడల్పు కల్పించింది మీరే. ట్యాక్సీలు ఎక్కువ చేయించింది మీరే. మీరు ప్రతి ఒక్కరు రక్తం తాగే అలవాటు నీకుంది, డబ్బులు తీసుకునే అలవాటు నీకుంది. ఇది మానుకోండి. మీరు మమ్మల్ని గుర్తుదల్లే ప్రయత్నము మేము చాలా బాగా చేస్తున్నాము. మిమ్మల్ని గత మీటింగ్లలో కూడా మీరు పాలకవర్గంలో ఉండి మీరు చైర్మన్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు ఒక 50 రూపాయలు తగ్గించమని, ఇదే మన మామిళ్ల కృష్ణ జ్యోతి గారు లెటర్ రాసుకొస్తే 11 మంది మీ సంతకాలు పెట్టి 50 రూపాయలు తగ్గించి పేద ప్రజలను ఆదుకోండి, అందరికి 100 రూపాయలు కట్టలేరంటే మీరు వాటర్ జనాల్లోకి ఇన్ని రోజులు చేసిన నేను ఎట్లా మర్చి, జనాలు ఎట్లా మర్చిపోవాలి, నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ గౌడ్, నువ్వు మానుకో. ఇట్లాంటి ఎవరు అమాయకులు లేరు. తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టేది, కానీ అమాయకులు వారు ఎవరు ఏందో నిజాల మీద బయట అవిశ్వాసం పెట్టిన రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొంత దీపావళి చేసుకున్నారు, స్వీట్స్ పంచుకున్నారు. అదే నీ నిరంకచు, నీ పడాల్పల్లినే నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది. అదొకటి గుర్తు పెట్టుకో. ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బాధ్యత గల మనిషి అయితే ప్రజల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరపున, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నందుకు సీట్లో మీ కౌన్సిల్ సీట్లో కూర్చుని ప్రశ్నించండి. ప్రతి ఒక్కదానికి సమాధానం దొరుకుతుంది మా దగ్గర నుంచి. మేము మీలాగా దోసుకోలేదు, మీలాగా మంది కొంపలు ఉంచి ట్యాక్సీలు వసూలు చేయలేదు, రోడ్ సైడ్ ప్రాణాలు తీయలేదు. ఒకటి ఒక్కరొకరు బిల్డింగ్ కూల్చి ఒక్కొక్క కుటుంబం నాశనమైంది, ఒక్కొక్కటి ఒక్కొక్కరి ఉసురు తల్లింది. అది మేము అట్లాంటివి చేయలేము. దయచేసి ఇట్లాంటి ఈ గత ప్రభుత్వం ట్యాక్సీలు ఏంటంటే ఇప్పుడు ఏర్పరిచింది కాదు, నూతన ప్రభుత్వం ఏర్పడినాక చేసింది కాదు. ధర్నాది ట్యాక్సీ, ఈ పెంచిన ట్యాక్సీలు అనేది 2020 డిసెంబర్లో పెరిగిన ట్యాక్స్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. అన్నీ ఆయన తెలిసిన వ్యక్తి. ఇక్కడ మేము ఈయన మా కొత్త చైర్మన్ 4 నెలలకిట కాలే ఆయన తెలిసి ప్రజలను తప్పుదోవబడుతున్నటువంటి ఈ చైర్మన్ ఆయన ప్రిస్టేజన్ ఏంటంటే పదవి లేకుండా ఎట్లున్నాడు మన కేటీఆర్ గారు అట్లా మాట్లాడుతున్నాడు. ఏది మా గవర్నమెంట్ ప్రీతి ప్రాంతంలో పెడితే ఆడవాళ్ళు బ్రేక్ డాన్సులు చేస్తున్నారు, అది ఉల్లిగడ్డలు వెళ్ళిపాయలు తీసుకురు అనే టైప్లో మాట్లాడుతున్నారు. పిచ్చి కూతలు కూసినటువంటి కిట్టో తిల్లుగాడాడు వాడు, ఎవడు రామారావు గారు మాట్లాడినటువంటి మన ఈ మాజీ చైర్మన్ గిట ప్రిస్టేషన్లో ఉన్నాడు. పదవి లేక ఎట్లా మాట్లాడుతున్నాడు, పదవి లేక మాట్లాడినటువంటి ఒక ధర్నా, అది అర్థం లేని ధర్నా. దాని వివరణ మా మున్సిపల్ కమిషనర్ ఇచ్చిండు, మీరు ప్రజలకు రేపు మీ యొక్క మీడియా ద్వారా తెలియజేయండి అని కోరుకుంటున్నాను. చైర్మన్ పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయనకు విచక్షణారహితం కోల్పోతుండు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పాలక వర్గం మీటింగ్లో కానీ సమావేశంలో కానీ ఇప్పటి వరకు సమావేశంలో హాజరు కాలే. మొన్న లాస్ట్ వచ్చి పోయే ముంగట ఆయన పదవి కోల్పోతాడనే, సభ్యత్వం కోల్పోతాడనే దాంతో మొన్న లాస్ట్ మూమెంట్లో వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఒక మహిళను ఎన్నుకోవడం జరిగింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత చైర్మన్ తీసేసి అటువంటి మహిళకు గౌరవం ఇచ్చేది పోయి మీటింగ్లకు రాకకుండా ఆ మహిళ ముంగట్.